हाय फ्रेंड्स एला चूस ग्रेट नाइन टीवी चैनल मे मुझे टापिक तो राव फ्रेंड्स अद फ्रेंड्स रेप जनवरी मन की डोर डेलीवर काबी मन की क्रे रईस कार्ड मन को अवसर होबी क्रे रईस कार्ड मन की प्रिंट मन सचिवालय में मन की अवैलबल लेन मन आनलो ये विधा डोनोडी फ्रेंड्स अदे विधा मन की पात रेसन कार्ड उ फ्रेंड्स కానీ కొత్త రైస్ కార్డు నంబర్ అలాట్ అయిందా లేదా అనేది మనకి తెలియదు ఫ్రెండ్స్ అదే తెలియనప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి తెలుసుకుందామే మనం ముఖ్యంగా ఓల్డ్ రేషన్ కార్డు తీసుకొని మీ చేతిలో పట్టుకోండి నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీరు కొత్త రైస్ కార్డు నెంబర్ని మీరు కనుకోవచ్చు అదేవిధంగా కొత్త రైస్ కార్డు కూడా మన మొబైల్లోనే డౌన్లోడింగ్ చేసుకోవచ్చు అదే ఎలా అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ లింక్స్ ద్వారా మీరు ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా మీ కొత్త రైస్ కార్డు నెంబర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త రైస్ కార్డు నెంబర్ని కూడా మీరు ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి కూడా మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు గ్రేట్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే గ్రేట్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రేట్ నైన్ టీవీ ఛానల్ ఇప్పుడు మనము రైస్ కార్డ్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను తర్వాత సర్చ్ బార్లో ఈపీడిఎస్ అని టైప్ చేశాను ఓకే లోడింగ్ అవుతుంది వెయిట్ చేయండి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది చూడండి ఆ లింక్ని ట్యాప్ చేయండి చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని ట్యాప్ చేయండి స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ పబ్లిక్ రిపోర్ట్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ కింద మూడో ఆప్షన్ కీ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి మనం ముందుగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత షాప్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి షాప్ నెంబరు కూడా తెలియకపోతే మన ఓల్డ్ రేషన్ కార్డు నెంబరు టైప్ చేసిన తర్వాత ఇదే వెబ్సైట్లోనే ఉంటుంది కావాలని అందులో చూసుకోండి తర్వాత సబ్మిట్ చేయండి నేను చేస్తున్నాను ఓకే చేశాను ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ ఇక్కడ మన షాప్లో ఉన్న రేషన్ కార్డ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి మనకు కావాల్సింది మనం వెతుకున్న అన్నీ అంటే వెతుకులేము కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి తర్వాత ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంది కదా అక్కడ ట్యాప్ చేయండి ఇక్కడ మన ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి ఇవ్వగానే మనకి మన కార్డు ఎక్కడుందో చూపించేస్తుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లోన పది అంకెలు గల రైస్ కార్డు నెంబర్ కనిపిస్తుంది చూడు పది అంకెలు అది కాపీ చేసుకొని పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేశాను కానీ ఆ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి నేను చేశాను ఇక్కడ తర్వాత నీ మన రైస్ కార్డును కాపీ చేసుకున్నాం కదా ఆ రైస్ కార్డు నెంబర్ ఇక్కడ ఇవ్వాలి రైస్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో యారో మార్క్ని టిక్ చేయండి లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను రిప్లై ఇస్తాను వీలున్నప్పుడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే రైస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింట్ కూడా మన సిస్టంలో ప్రింట్ తీసుకోవచ్చు ఇప్పుడు రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ పైన డౌన్లోడ్ యారో మార్క్ కనిపిస్తుందిలే పైన దాన్ని టిక్ చేయండి ఇక్కడ చూడండి డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది అవును డౌన్లోడ్ అని డౌన్లోడ్ పైన ట్యాప్ చేయండి డౌన్లోడ్ అయిపోతుంది మన మొబైల్లోన చూడండి ఇక్కడ రైస్ కార్డ్ ఓపెన్ చేసుకోవాలని డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చూడండి ఓపెన్ చేసేసాను ఈ విధంగా మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సిస్టంలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు